విశాఖపట్నం పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపైన అక్క చెల్లెలపై అత్యాచారం చేశాడు దుర్మార్గుడు. ఇంటి పొరుగునే ఉండే అరవింద్ అనే కామాంధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాబాయ్ అని పిలిచే పిల్లలపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీరిలో ఓ బాలిక గర్భవతి అయింది. చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి దగ్గరైన అరవింద్ ఓ దశలో బాలికలను కిడ్నాప్ చేసి మరీ తన కోరికను తీర్చుకున్నాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించడంతో బాలికలు నోరు విప్పలేదు. బాలిక గర్భం దాల్చడంతో అరవింద్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఆ కామాంధుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలు బాగా నమ్మారు బాబాయ్ పిన్ని అని వాళ్ళు ఇద్దరిని అంటూ ఉంటారు. ఈ తల్లి తన భార్య కూడా బయటకు వెళ్ళిపోయి బ్యూటీ పార్లర్ లో పనిచేస్తూ ఉంటారు. టైలరింగ్ మధ్యాహ్నం టైంలో ఎవరు ఉండరు, వీళ్ళింట్లో గాని ఈ పిల్లల ఇంట్లో గాని ఉండరు. ఈ విధంగా ఈ పిల్ల ఇతను ఏం చేస్తాడంటే పెద్ద అమ్మాయి 15 ఇయర్స్ అమ్మాయిని ఇతను ట్రాప్ లో పడేసి అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేస్తూ ఉన్నాడు. ఉన్న తర్వాత మొన్న సడన్ గా ఏం చేస్తాడంటే ఒక ఈ నెల 6వ తారీఖుని వాళ్ళిద్దరిని ఐస్ క్రీమ్ కొని పెడతానని చెప్పి కార్ లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్లిపోయి నెక్స్ట్ డే రాలేదు. రాకపోతే అతని భార్య ఈ పిల్లల తల్లి కూడా మనకి కంప్లైంట్ ఇచ్చారు. దాంతో మనం కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేశాం. తర్వాత మేము వెళ్ళి వాళ్ళని ట్రేస్ చేస్తే విజయవాడ వెళ్లారు ఫస్ట్, తర్వాత ఒంగోలు వెళ్లారు. అక్కడ 2 హోటల్స్ లో ఉండడం జరిగింది. పిల్లల్ని ఉంచాడు, వాళ్ళ మీద అక్కడ అటెంప్ట్ చేశాడు, రేప్ చేశాడు, తర్వాత తీసుకొచ్చాడు. కానీ ఈ విషయం మాకు వచ్చిన తర్వాత పిల్లలు చెప్పలేదు. వాళ్ళ భార్య కూడా లేదా పిల్లల తల్లి కూడా అతని మీద అనుమానం పడలేదు. ఎందుకంటే బాబాయ్ అంటాడు, తండ్రిలా చూసుకుంటాడు కదా అని చెప్పి అనుమానించలేదు. తర్వాత 2 రోజులకి ఆ చిన్న పాప మెల్లగా ఓపెన్ అయింది తల్లి దగ్గర. ఇట్లా మమ్మల్ని తీసుకెళ్లి ఇలా చేశాడు, అక్కని ఇలా చేశాడు, ఇలాగ రేప్ చేస్తూ ఉన్నాడు, తాళి కూడా కట్టాడు అక్కడ తీసుకెళ్లి, సింహాచలం తీసుకెళ్లి అని తాళి కూడా తీసి ఇచ్చిందన్నమాట. తల్లి దాంతో బరెస్ట్ అయిపోయి మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా జరిగింది మేడం, నా కూతురిని ఇలా రేప్ చేశాడు, తండ్రిలా చూసుకుని ఇలా చేశాడు అని చెప్పి తను ఏడవడంతో మనం కేసు రిజిస్టర్ చేశాము. పోక్సో సెక్షన్లో గ్రీవస్ సెక్షన్స్ పెట్టి మళ్ళీ అతన్ని రిమాండ్ పెట్టడం ఈరోజు జరిగింది. ఎవరికి తెలియకుండానే ఇదంతా ఇంట్లో వాళ్ళని అతని ఫ్యామిలీలో వాళ్ళని నమ్మించాడు ఈ అమ్మాయి.